నమస్తే. ఎందరో తిండి కోతలు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లూరు మంచిగా, మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం. చాలా రోజు పడ్డ కష్టం ఫైనల్గా 10K వచ్చింది. మాకంటే మీరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యండి. మస్తు మంది తొందర 10K అని కింద అడిగిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అది ఇంకా హ్యాపీ అనిపించింది, మాకంటే మీరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారని. సో ఈ 10K వచ్చారు కదా, దీనికి సర్ప్రైజింగ్ వీడియో ఏదైనా చేద్దాం అనిపించింది. ఫస్ట్ ఏమనుకున్నామంటే గివ్ అవే ఇద్దాం అనుకున్నాం. గివ్ అవే ఇచ్చేంత ఏం పొడిచాం అనిపించింది. మళ్ళీ సరే కాదు అని చెప్పేసి 10K సబ్స్క్రైబర్స్ కాదు, ఒక 10 మంది సబ్స్క్రైబర్లు అంది బయటికి లంచ్కి తీసుకుపోదాం అనుకున్నాం. కానీ దానికంటే ఇంకేదైనా బెటర్ చేయొచ్చా అని ఆలోచించినప్పుడు, ఆ 10K సబ్స్క్రైబర్స్ అప్పుడు ఆ 10 మందిని తీసుకుపోయి తింటే అది ఒక రోజులో అయిపోతుంది, ఒక పూటతో అయిపోతుంది. దానికంటే బెటరు ఆ అమౌంట్ ఏదైతే అవుతుందో ఆ 10 మందికి, దాన్ని ఒకరికి డొనేషన్ చేస్తే ఎట్లుంటుంది అనిపించింది. అందుకనే ఆ అమౌంట్ డొనేట్ చేయడం కంటే రైస్ డొనేట్ చేస్తే మంచి అనిపించింది. అందుకని ఒక 2 రైస్ బ్యాగులు తీసుకున్నాం అన్నమాట. అమ్మో మస్పరుని, ఈ 2 రైస్ బ్యాగులు ఒక ట్రస్ట్కి ఇద్దాం అనుకుంటున్నాం. శివకుమార్ మెమోరియల్ ట్రస్ట్ అని ఉంది ఒకటి, మాకు తెలిసిన వాళ్ళది. సో వాళ్ళకి ఇస్తే వాళ్ళ తరపు నుంచి ఎవరికైనా ఏదైనా ఓల్డేజ్ హోమ్కి కానీ ఆర్ఫనేజ్కి కానీ ఇస్తారు. ఇది ఇవ్వడం వల్ల మాకంటే మీరు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది. ఆ 10 మందిని తీసుకుని అట్లా తినిపించడం కంటే ఇది ఇస్తే వాళ్ళు కనీసం 10 రోజుల్లో లేకపోతే 4 రోజుల్లో వాళ్ళకు ప్రతిరోజు 3 పూటలకు వస్తుంది కదా అనిపించింది. దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే గివ్ అవే ఇవ్వచ్చు, ఆ గివ్ అవే అందరికి మనకు అన్నీ ఉంటాయి, 3 పూటలు మనం తినగలం, అన్నీ ఉంటాయి మన దగ్గర, కొనుక్కునే సత్తా ఉంటుంది, మన చేతన అవుతుంది ఇప్పుడు. కానీ ఇది వాళ్ళకి అవసరం, సో ఇది ఇస్తే మంచిది అని చెప్పేసి మేము అనుకున్నాం. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది. మీరు డొనేట్ చేసేది ఎందుకు చెప్పుకునేది ఎందుకనంటే, నేను నార్మల్గా ఉండి డొనేట్ చేసినా అది ఎవరికి అంత పట్టించుకోరు. కానీ ఇప్పుడు నేను చెప్తే వినడానికి ఒక 10,000 మంది ఉన్నారు. సో 10,000 మందిలో ఒక్కరు ఇట్లా చేసినా కూడా ఇంకొక రాకలు తీరుతుంది అనిపించింది. అందుకని ఇట్లా పెడతాం. కానీ ఇది ఎవరికి ఇస్తున్నాం ఏందన్నది అయితే నేను చెప్పదలుచుకోవాలి. అంటే ట్రస్ట్కి ఇస్తాం అంతే, శివకుమార్ మెమోరియల్ ట్రస్ట్ అని ఉంది, ఇక్కడ వేస్తాం ఒకసారి, అది చూడండి వాళ్ళ డీటెయిల్స్. సో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఎవరికన్నా అని అది వాళ్ళు ఈ ట్రస్ట్కే ఎందుకు ఇస్తున్నాం అంటే, కరోనా టైంలో ఫస్ట్ వేవ్ అప్పుడు ఎంతోమంది వలస కార్మికుల కాళ్ళు అన్నం పెట్టారు, ప్రతిరోజు పెట్టారు. ఎన్ని రోజులు ఉన్నదో, ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు అన్నం పెట్టారు వాళ్ళకు. అది నాకు మస్తు అనిపించింది. అది చూసినప్పుడు ఇట్లా ఎప్పుడన్నా చేస్తే బాగుండు అని అనుకున్నాం. అది చేయాలంటే మన దగ్గర ఉండాలి. ఇప్పుడు కూడా ఇవి మేమేదో యూట్యూబ్లో సంపాదించి పెట్టినాయి కాదు, ఇప్పటివరకు యూట్యూబ్ నుంచి మాకు ఒక రూపాయి కూడా రాలేదు. ఇవి మా సొంత డబ్బులతోని మేమేమైతే చిన్న చిన్న ఎడిటింగ్లు చేసి ఆ సేవ్ చేసుకున్న పైసలు ఉన్నాయి దాంట్లతో చేసినాయి. ఏవి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు అంటే ఇంకా ఎక్కువ ఇచ్చే స్తోమత మాకు లేదు, ఉన్నంతలో ఇది చేయదలుచుకున్నాం. సో ఇంకెవరన్నా ఇది చూసి ఒక్కరు ఇప్పుడు 10,000 మందిలో ఒక 10 మంది ఇట్లా చేసినా కూడా అవతల వాళ్ళు ఆకలి తీరుతుంది అంతే. ఫైనల్లీ ఏంటంటే ఎవరు ఆకలితో పడుకోవద్దు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ఇంత అవుతున్న టైంలో కూడా అన్నం లేకుండా పడుకుంటున్నారు మస్తు మంది. అట్లా పడుకోవద్దు అన్న దాంతోనే ఇప్పుడు అదే నేను 10 మందిని తీసుకుపోయి తినిపిస్తుంది ఎట్లుంటుంది అంటే సముద్రం మీద వర్షం కురిచినట్టు ఉంటుంది. సో ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న దాంతో ఇది చేస్తున్నాం. దీన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇట్లాంటివి ఇంకా చేయాలి అన్న కోరుకున్నది అది మీ చేతిలోనే ఉంటుంది. అంటే యూట్యూబ్లో ఇంకా మంచిగా ఎదిగితే అప్పుడు ఇలాంటివి ఇంకా చేయొచ్చు అన్నది ఇట్లాంటి అప్పుడు అనుకుంటుంటే ఆ వీడియోలు అవి చూసినప్పుడు ఎప్పటికైనా మనం ఇట్లా చేస్తామా, చేస్తే బాగుండు అన్న అదనిపిస్తుండే. సో ఈ ట్రస్ట్ వాళ్ళు అయితే చేస్తారు, ఎందుకంటే ఎంతోమందికి అన్నం పెట్టారు, ఎన్నో డొనేషన్లు చేసారు, ఎన్నో ఆర్ఫనేజ్లకు ఇచ్చారు. సో అది వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్ అనిపించింది, వాళ్ళు ఎవరికండి అని. సో ఇప్పుడైతే ఇవి తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాం, అవన్నీ ఏం కూడా చూపించుకోదలుచుకోలే. సో ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే, మీరు 10,000 ఇవి అవ్వడం వల్లనే చెయ్యాలి అన్న అదనిపించింది. అంటే చేయొచ్చు మనం, కానీ దానికి ఒక కరెక్ట్ కాజ్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి మనం చెప్పాలి అంటే. సో ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది నాకు. సో ఈ 10,000 మందిలో ఒక 10 మంది ఇట్లా చేసినా కూడా మంచిగా ఉంటుంది, అవతల వాళ్ళు ఆకలి తీరుతుంది. ఇంతే, థ్యాంక్స్ అందరికీ. 10,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు, ఇంకా 10,000 నుంచి 10 లక్షలకు ఎప్పుడు పోతామో తెలియదు, కష్టపడుతూనే ఉంటాం. అక్కడి వరకు తీసుకెళ్లేది మీ చేతిలోనే ఉంది, పక్కా తీసుకుపోతారని నమ్ముతున్నాం. సో థ్యాంక్స్ అందరికీ, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటివి ఇంకా చేస్తూనే ఉంటాం, మీరు మాకు ఎంకరేజ్ చేస్తుంటే మేము ఇంకా చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై హింద్.